చాలా అద్భుతంగా ఉంది అన్నమాట వ్యూ పాయింట్ అయితే ఈ సన్ రైజ్ కోసం ఇంతసేపు వెయిట్ చేసినాము టైం వచ్చేసి 6:30 అవుతుంది మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బ్రో ఏ టైంకి వచ్చారు మార్నింగ్ మీరు మార్నింగ్ 4:00 స్టార్ట్ అయ్యింది 4:00 ఇక్కడికి వచ్చారు ఏ టైం అయింది 6 ట్రెక్కింగ్ ఎట్లా అనిపించింది వర్త్ అనిపించిందా సో థ్యాంక్ యూ బ్రో ఇప్పుడైతే మనం వంజంగి హిల్ రిసార్ట్ పైనైతే ఉన్నాం అనమాట ఇదైతే లాస్ట్ రిసార్ట్ ఇది దాటితేనే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయగలుగుతాము సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అయితే బైక్ వెళ్తుంది ఇంకో 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయాలి సో ఇప్పుడైతే టైం 2:40 అవుతుంది సో ఇక్కడ నుంచి అయితే ట్రెక్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాము చలి మాత్రం చంపేస్తుంది అసలు ఇప్పుడు డిగ్రీస్ వచ్చేసి 12 డిగ్రీస్ ఉంది మామూలు టెంపరేచర్ కాదు ఇది ఫ్రీజ్ అయిపోతున్నాం మొత్తం మంచు మీకు కెమెరాలో కనిపిస్తుంది కదా అంత ఘోరమైన మంచు పడుతుంది కోల్డ్ స్టార్ట్ చేస్తున్న బండి నాకు డౌటే బండి స్టార్ట్ అయితే కాదు ఇప్పుడు ఈ రూట్లో నుంచి అయితే మేము ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వరకు అయితే బైక్ వచ్చింది బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాము ఇప్పుడు ఈ అన్న వాళ్ళతోనే ట్రెక్కింగ్ అయిపోతున్నాం అనమాట అండ్ ఓవరాల్ నైట్ కూడా కార్స్లో వచ్చేసి ఇక్కడ ఆగిపోయినారు సో మనం అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నాము ట్రెక్కింగ్ అయితే 2 కిలోమీటర్స్ ఉంది టైం ఎంత అయింది 3 అయింది కదా 3 అంటే ఇప్పుడు పైకి వెళ్ళేసరికి ఎంతసేపు అవుతుంది చూడాలి లైట్ ఫెసిలిటీ కూడా అయితే ఏం లేదు టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాలి చాలా అప్ హిల్ ఉంది ఎక్కుతుంటే ఆయాసం వచ్చేస్తుంది నాకు గైస్ మీ స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ కూడా కాలేదు అప్పుడే కాళ్ళు అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూస్తే మనకి క్లౌడ్ ఫార్మేషన్ కనిపిస్తుంది ఇంకా మంచి క్లౌడ్ ఫార్మేషన్ కావాలంటే ఇంకా పైకి వెళ్దాం ఇంకా పైకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఫార్మేషన్ ఉంటుంది చూపిస్తుంది కూడా ఇందులో మోటివేషనల్ సాంగ్ పెట్టుకొని పైకి వెళ్తున్నాం మేము 5 గ్రాం కలిసి ట్రెక్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట ఈ అన్న వాళ్ళు మా అగ్రిషాట్లో కలిసారనమాట నిన్న సో అన్న వాళ్ళతోనే ట్రెక్ చేస్తున్నాం ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది ట్రెక్ ఇది ఒక సన్న రోడ్ అయితే వచ్చింది అమ్మ నడవడానికి రావట్లేదు అసలు ఆయాసం వచ్చేస్తుంది సో కొంచెం దూరం అయితే వచ్చేసినాం హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసినాం ఇక్కడ ఒక షాప్ లాంటిది ఉంటే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం అనమాట సో కొంచెం బూస్ట్ అప్ కిందకి అండ్ కొండలు అయితే కనిపించట్లేదు మీకు మంచిగా అనిపిస్తుంది ఆ 2 కొండల మధ్యలో నుంచి ఎక్కాలి ఇప్పుడు సో ఇదేదో చిన్న గల్లీలో నుంచి తీసుకొచ్చింది అనమాట ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అమ్మ ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది పక్క ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరంటే షూ వేసుకుండండి ట్రెక్కింగ్ షూస్ వేసుకుండండి బెస్ట్ ఇంకా సో ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి ఈ సెకండ్ బ్రేక్ అనమాట ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక స్టాప్ అయితే మనం పెట్టుకోవచ్చు చిన్న ఎక్కేయచ్చు నో ప్రాబ్లం ఎలా ఉంది భయ్య సూపర్ భయ్య ఫాక్స్ ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి టైం 4:30 అవుతుంది సన్ రైజ్ కోసం వెయిటింగ్ టైం 5:20 అవుతుంది అనమాట క్లౌడ్స్ కూడా లైట్గా కనిపించడం స్టార్ట్ అయినాయి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఎంతసేపు రాలేదు ఇంకా సూర్యుడికి ఇంకా ఎలా కాలేదు సూర్యుడు
బాగానే ఎక్స్ట్రా తింటున్నారా. ఫైనల్గా అయితే క్లౌడ్ ఫార్మేషన్ వచ్చేసింది అనమాట. మొత్తం ఇదొక పాల సముద్రం లెక్క ఉంది. ఈ వ్యూ గురించి కదా మనం నల్గొండ నుంచి రైడ్ చేసుకుంటూ వచ్చింది. ఫైనల్గా ఈ వ్యూ అయితే మాకు దొరికింది అనమాట. సో అటు సైడ్ అయితే సన్ రైజ్ అవుతుంది, ఇంకా సూర్యుడు బయటికి రాలేదు. చాలామంది అంటే చాలామంది క్రౌడ్ వచ్చారు. హాయ్ 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 అంటే వ్యూ కనుక మీకు కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 2:30 నుంచి 3 మధ్యలో ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. పైకి వచ్చేసరికి 4:30 అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుంటున్నారు. ఎవరు మాత్రం అనుకుంటారు ఇంత మంచి ప్లేస్ దొరికితే. అనమాట వ్యూ పాయింట్ అయితే టైం వచ్చేసి 6:30 అవుతుంది. సన్ రైజ్ అయిన తర్వాత వ్యూ అయితే ఇట్లుంది. సన్ రైజ్ అంతా ఈ పాటలో పడి బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడ చూసినా ఫొటోస్ కోసం క్యూ కడుతున్నారు. ఇక్కడ టైం ఇంకా 7 కూడా కాలేదు, ఇంకా అయితే ఫాగ్ అయితే వెళ్ళలేదు అనమాట. ఇట్లా ఇట్లాంటి స్టంట్లే చేయొద్దు. అండ్ ఈ స్పాట్లో చూడండి, అటు సైడ్ నుంచి చూపించాను కదా, ఇటు సైడ్ నుంచి చూపించలేదు. ఇది సన్ రైజ్, బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు అనమాట. ఎంతమంది పబ్లిక్ వచ్చారో చూడండి. ఈ మబ్బుల కోసం మనం చాలా దూరం ట్రావెల్ చేసినాం. సో వర్త్ వర్మ, వర్త్ చాలా వర్త్. మాకైతే సీనరీ ఉంటుంది అనుకున్నా కానీ ఇంత మంచి సీనరీ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీఆర్ సాటిస్ఫైడ్. ఇంకా ఫోటోషూట్స్ అయితే అయిపోలేదు అనమాట. క్లౌడ్స్ ఇంకా వెళ్ళలేదు, ఇంకొక 2 అవర్స్ పడుతుంది క్లౌడ్స్ వెళ్ళడానికి. ఆ క్లౌడ్స్ అయితే ఫ్లో అవుతున్నట్టే ఉన్నాయన్నమాట. సో అండ్ ఇక్కడ మీకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, మ్యాగీ అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకేసి ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే మ్యాగీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ ఏరియాలో మ్యాగీ తింటుంటే ఆ కిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇక్కడ ఇలాంటి ప్లేస్ చూపిస్తే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాం మేము. సో ఈ మ్యాగీ అయితే తినేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుంచి ప్యాక్ అయిపోవాలి. అండ్ మళ్ళీ కిందికి రిసార్ట్ దగ్గరికి వెళ్ళి మా లగేజ్ అంతా అక్కడ ఉంది, ఆ లగేజ్ దగ్గరికి వెళ్ళి ఆ లగేజ్ తీసుకొని ఇక్కడ నుంచి ప్యాక్ అయిపోతాం. ప్రశాంతంగా క్లౌడ్స్ అయితే క్లియర్ అయిపోతున్నాయి అనమాట. ఒకదాని తర్వాత ఒకటి మ్యాక్సిమం ఇంకొక 1.5 అవర్లో మొత్తం క్లియర్ అయిపోతాయి. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మనకి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. మన బైక్ ఎట్లుందో ఏమో, కింద పార్క్ చేసినాం కదా. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బ్రో? ఏ టైంకి వచ్చారు మార్నింగ్? మీరు మార్నింగ్ 4:00 స్టార్ట్ అయ్యింది. 4:00 ఇక్కడికి వచ్చారు. ఏ టైం అయింది? 6:00. ట్రెక్కింగ్ ఎట్లా అనిపించింది? మధ్యలో కొంచెం కష్టం అనిపించింది కానీ ఇది చూసిన తర్వాత వర్త్ అనిపించింది. వర్త్ అనిపించిందా? సో థ్యాంక్ యూ బ్రో. ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఈ ప్లేస్ మీ ఫ్రెండ్స్ కి? ఓకే బ్రో, థ్యాంక్ యూ. రైట్, ఇది హిల్ టాప్ పాయింట్ అనమాట. ఇంకా క్లౌడ్స్ ఇంక వెళ్ళలేదు, మాకేం ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇదంతా ట్రెక్కింగ్ అనమాట. పొద్దున ఈ ట్రెక్కింగ్లో వచ్చినాము, చీకట్లో అసలు మాకేం కనిపించలేదు. టార్చ్ లైట్స్ పెట్టుకుని మరీ వచ్చినాము. అండ్ ఆ బ్రో వాళ్ళు మాకు నైట్ పరిచయమయ్యారు అనమాట నైట్. అండ్ మళ్ళీ ఈరోజు ఇక్కడ కలిసారు ఎర్లీ మార్నింగ్. పోబుద్ధి కావట్లేదు మాకు ఈ ప్లేస్ నుంచి. పోబుద్ది అవుతుందా నీకు? పోబుద్ది కావట్లే, పోవాలి కాబట్టి, తప్పదు కాబట్టి పోతున్నాం. అలా దూకపోతే అయితే నల్లకి చిన్న
ఆ పాల సముద్రంలో దూకుదాం అనుకుంటంట, ఎట్లా పోయి సముద్రం అనుకోని తర్వాత రిలీజ్ అయినట్టుండు అది మేఘాలని. ఇది మొత్తం 70 to 80 degrees ఇన్క్లైన్ ఉంది పైకి. ఇది ఒకటే ది టఫెస్ట్ పార్ట్. ఇది ఒక్కటి మనం మేనేజ్ చేసుకుంటే బ్యూటిఫుల్ వ్యూ చూసుకోవచ్చు. ఇంకొకటి పైకి రావడానికి బయలుదేరిన వెళ్ళలో ఉన్నారు. అవును, ఇక్కడ దాకా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దారితే డైరెక్ట్ కింద ల్యాండింగేగా. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కినా కానీ దిగేటప్పుడు దోలు తెరిపోతుంది. మనం ఇప్పుడు రైట్ సైడ్లో ఒక కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ, ఈ కొండ మీద నుంచి కింద దిగినాం అనమాట. సో ఇంకా వెళ్తూనే ఉన్నాం కిందికి, ఇంకైతే రావట్లేదు. పొద్దున వచ్చేటప్పుడు అయితే ప్రశాంతంగా వచ్చేసినాం, చీకట్లో కదా ఏం కనిపించలేదు. సో ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళాలి, ఇంకొక 1.5 kilometers ఉంటుంది. ఈ క్లౌడ్స్ అన్నీ మనకి ఆ కొండపైన నుంచి కనిపిస్తాయి అన్నమాట. ఇది ఇంకా అయిపోలేదు, టైం 9:30 అట్లా అవుతుంది. అట్లా బండ్లు అయితే పైకి తీసుకొని వచ్చేసినాం. సో ఇక్కడైతే టీఎస్ వెహికల్ ఒకటి, సీజీ వెహికల్ ఒకటి వచ్చేసింది. ఇవి రెండు మన వెహికల్స్ అనమాట. కొంచెం ఆఫ్ రోడ్ చేసుకుంటే మళ్ళీ పైకి తీసుకుని వచ్చిన వెహికల్స్. పాయింట్ దగ్గర నుంచి అయితే మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాము. సో ఈ అన్న వాళ్ళు అయితే మంచిగా మాట్లాడారు. చెప్తా బ్రో కంపల్సరీ, నేను కూడా ఇన్ఫామ్ చేస్తా ఏదైనా ఉంటే. ఓకే బాయ్ బ్రో, షార్ట్ రైడ్స్ ఉన్నా ఇన్ఫామ్ చేస్తా. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఈ అన్న వాళ్ళు అయితే మంచిగా మాట్లాడినారు. ఇంత ఆఫ్ రోడింగ్లో మేమైతే బండి పైకి తీసుకొని వచ్చినాము. ఇట్లా అన్నోన్ ప్లేసెస్కి వస్తే కొత్త పీపుల్ని కలవచ్చు, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. కొత్తగా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, కొత్తగా తిరిగినట్టుంటుంది, కొత్త పీపుల్స్ని కలిసినట్టుంటుంది, కొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకున్నట్టుంటుంది. ఈ రోడ్లలో నా బండి పోవాలంటే కొంచెం గగనమనే పని, కాకపోతే వచ్చేటప్పుడు రఫ్ ఆడిచ్చేసిన బండి. పొద్దున్న పొద్దున్న వచ్చినప్పుడైతే ఈ రోడ్లల్లో ఏం కనిపించదు, మొత్తం చీకటి ఉంటుంది, మొత్తం టార్చ్ లైట్ వేసుకుని రావాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ పక్కన ఈ రెడ్ కలర్ది ఉంది కదా, కట్ చేశారు కదా ఈ కొండని, ఇది కూడా కనిపించదు మీకు చీకట్లో. అండ్ ఇక్కడ నుంచి అయితే టాప్ వ్యూ చూడండి. బండి కంట్రోల్ కావట్లేదు. ఇది అనమాట ట్రెక్కింగ్ పార్ట్. ఇది జస్ట్ నేను మీకు 10% చూపించిన బండి మీద, మిగతాది బండి అయితే వెళ్ళదన్నమాట. సో ఈ వ్యూ గురించి షార్ట్కట్లో మీకు చెప్పాలంటే, ఈ వ్యూ చూడాలనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు మేము తీసుకున్న రిసార్ట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు 2:30 స్టార్ట్ కావచ్చు. ఇన్ కేస్ మీరు ఒకవేళ బయట స్టే చేస్తే మాత్రం అక్కడ గేట్ ఉంటుంది అన్నమాట, ఆ గేట్ దగ్గర 3:00 మాత్రమే ఓపెన్ చేస్తారు. అప్పటికే మీకు ఇక్కడ నుంచి 1 kilometer 2 kilometers వరకు జామ్ ఉంటుంది అన్నమాట. మేము 2:30 స్టార్ట్ అయ్యి 3:30 అట్లా పైకి వెళ్ళిపోయినాం అనమాట ట్రెక్ చేసుకొని. సో ఆ పైనుంచి మేము కింద చూస్తే ఫుల్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. సో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బైక్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు, బైక్స్ అయితే కొండ మీదకి సగం అయితే వెహికల్స్ వెళ్ళిపోతే ఏ భయం లేకుండా బండ్లు తీసుకొని పైకి వెళ్ళిపోండి. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 rupees ఉంటుంది. మేమున్న రిసార్ట్లు ఉంటే ఏం అమౌంట్ అయితే అవసరం ఉంటుంది అనమాట, వాళ్ళే చూసుకుంటారు అదనమాట. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కొంచెం చూసుకుని రండి, మీకు అలానే 2-3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అవి చూడలేని వ్యూ పాయింట్స్ ఉంటాయి అనమాట, అవి మీరు మధ్యలో చెక్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ నుంచి అయితే మేము నాన్ స్టాప్ ఇంటికే వెళ్దాం అనుకుంటున్నాం వియా మారేడుమిల్లి. ఈరోజు ఎంత లేట్ అయినా సరే కొట్టి పడేద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట, చూడాలి ఏమవుతుందో.